హాయ్ ఫ్రెండ్స్, ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అమరావతి మీడియా అండ్ ప్రెస్ ద బెల్ ఐకాన్ ఫర్ మోర్ లేటెస్ట్ అప్డేట్స్. ఎన్నికల కౌంటింగ్ లో ఫస్ట్ మెజారిటీ ఆ పార్టీదేనా? ఏపీలో అధికారం దక్కేది ఎవరికి? పోలింగ్ ముగిసిన తరువాత ఫలితాలపైన మరింత ఉత్కంఠ పెరుగుతోంది. సీఎం జగన్ 2019లో గెలిచిన సీట్ల కంటే ఎక్కువ గెలుస్తామని ధీమాగా చెబుతున్నారు. టీడీపీ కూటమి నేతలు గెలుపుపైన ఆశతో ఉన్నారు. ఇక సర్వే సంస్థలు పోస్ట్ పోల్ సర్వేల పేరుతో ఓటర్ల పల్స్ తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నాయి. ఇక ఎన్నికల ఓట్ల లెక్కింపు సమయంలో మొదలయ్యే ట్రెండ్స్ పైన ఇప్పటికే అంచనాలు మొదలయ్యాయి. ఏపీలో 2019 కంటే 2% పోలింగ్ పెరిగింది. పురుషుల కంటే మహిళలు ఎక్కువ సంఖ్యలో ఓట్లు వేశారు. అర్బన్ కంటే గ్రామీణ ప్రాంతంలో పోలింగ్ శాతం ఎక్కువగా నమోదైంది. దీంతో వైసీపీ గెలుపు తమదే అంటూ ధీమాగా ఉంది. టీడీపీ కూటమి నేతలు ప్రభుత్వంపైన అన్ని వర్గాలలో వ్యతిరేకత ఉందని, తాము గెలవడం ఖాయమని విశ్వాసంతో కనిపిస్తున్నారు. ఇక ఏపీలో మొత్తంగా 3,33,40,333 మంది ఓటు హక్కు వినియోగించుకున్నారు. వారిలో పురుషులు 1.64 కోట్ల మంది కాగా, మహిళా ఓటర్ల సంఖ్య 1.69 కోట్ల మంది ఉన్నారు. వీరి ఓటింగ్ పైన పార్టీలు భిన్న అంచనాలతో ఉన్నాయి. ఇక హోరాహోరీ పోరులో పోస్టల్ బ్యాలెట్, హోమ్ ఓటింగ్ ఓట్లపైన పార్టీలు ఆశలు పెట్టుకున్నాయి. ఎన్నికలలోని విధుల సిబ్బంది 4,44,218 మంది ఓటు వేయగా, 85 ఏళ్ల పైబడిన వారు 13,700 మంది ఓట్లు వేశారు. దివ్యాంగులు 12,700 మంది ఉండగా, ఇతర అత్యవసర సేవల్లోని వారు 27,100 మంది ఓట్లు వేశారు. వీరిలో ఎవరికి ఎన్ని ఓట్లు పడ్డాయనేది లెక్కలు మొదలయ్యాయి. ప్రభుత్వంపైన ఉద్యోగ వర్గాలు ఆగ్రహంతో ఉన్నాయని, మెజారిటీ ఓట్లు తమకే పడతాయని టీడీపీ నేతలు అంచనా వేస్తున్నారు. అదేవిధంగా దివ్యాంగుల విషయంలోనూ రెండు పార్టీలు నమ్మకం పెట్టుకున్నాయి. జూన్ 4న కౌంటింగ్ ప్రారంభమైన తరువాత తొలుత పోస్టల్ బ్యాలెట్ ద్వారా వచ్చిన ఓట్లను లెక్కిస్తారు. దీనికి కొనసాగింపుగా హోమ్ ఓటింగ్ ఓట్ల లెక్కింపు జరుగుతుంది. ప్రస్తుతం జరుగుతున్న ప్రచారం మేరకు ఒక పార్టీకి తొలి అరగంట ట్రెండ్స్ కౌంటింగ్లో అనుకూలంగా ఉండడం ఖాయంగా కనిపిస్తోంది. పోస్టల్ బ్యాలెట్ పూర్తయిన తరువాత ఈవీఎం కౌంటింగ్ మొదలవుతుంది. అప్పటి నుంచి 15 నుండి 20 నిమిషాలలో తొలి రౌండ్ ఫలితాలు బయటకు వస్తాయి. అప్పటి నుంచి అసలు ఓట్ల కౌంటింగ్ లెక్కలు, ట్రెండ్స్, పార్టీల లీడ్స్ కొనసాగుతాయి. ఉదయం 10 నుండి 10:30 గంటల